మూడు రంగుల జెండా. సో జై భీమ్ అంటారు కదా, అశోక చక్రాన్ని జై భీమ్ అంటారు, దేశం వర్తి కాదు. సో ఆ జెండాని మన పింగల వెంకయ్య ఆయన రూపొందారు. సో ఆయన పేరు మీద నేను అర్జీ పెట్టుకుంటాను ప్రభుత్వాన్ని, దయచేసి భారతదేశంలో ఎక్కడ లేనంత ఎత్తైన జెండా పెద్ద జెండాని ఎగరేస్తాను ఆయన ఊరు సొంత ఊరు. సో దానికి మీరు అందరూ సహకరించి చేయాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారిని విజ్ఞప్తి కోరుకుంటున్నాను. సో మోడీ గారిని దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే నేను చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. నేను రేపు పొద్దున డిశ్చార్జ్ అవుతున్నాను. సో రేపు పొద్దున నుంచి మళ్ళా ప్రజాసేవ చేయడానికి మళ్ళా ముందుకు వస్తున్నాం. సో ఈరోజు నాకు దిగ్విజయంగా సర్జరీ జరిగింది, స్టంట్ తీసేశారు. సో నిన్న పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నది, ఈరోజు చాలా బాగున్నాను. సో రాహుల్ కానీ మా రాహుల్ వాళ్ళ నాన్నగారు అన్నయ్య గారు కానీ అందరూ వచ్చారు. సో రేపు నుంచి తప్పకుండా ప్రజలకి నేను సేవ చేయాలనుకుంటున్నాను. రేపు నుండి మార్పు చెందిన వాడే మనిషి అనే ఒక మంచి మాటల్లో నేను ఇంకొక మార్గంలో ప్రజలకి సేవ చేస్తూ ఇదే యొక్క పని నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు ఇలా సేవ చేసుకుంటూ ముందుకు వస్తాను. సెలవు తీసుకుంటాను నాన్న. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భూమి.